స్వాగతం. నా పేరు ప్రసన్న. ముందుగా ముఖ్యాంశాలు. వినాయక చవితి సందర్భంగా ఒంగోలులో మట్టి విగ్రహాలనే వినియోగించి పర్యావరణానికి మేలు చేకూర్చాలని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం వారు విద్యార్థులచే మంగమూరు రోడ్లో ర్యాలీ నిర్వహించారు. Some chemical adios.
సార్
ఫేమస్ ఉంది కెమెరా సెల్ వస్తుంది ఈ జిల్లాలో లభించదు. మరి వర్షాలకి పచ్చదనానికి సంబంధం ఉందా లేదా? మీరు చదువుకున్నారు కదా సైన్స్ లో, పచ్చదనం బాగా ఉంటే వర్షాలు బాగా పడతాయి. ఆకు పచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ నవనిర్మాణాన్ని చేపడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని, ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి పొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని నరకనివ్వనని విరివిగా ఇచ్చేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మేడం మీరు ఎన్నికలేండి మేడం. ఫోర్త్ క్లాస్ మేడం మహేంద్ర సాయి పిచ్చి తిరిగి. తర్వాత షాహీన్ అపెక్స్ యూపీ స్కూల్ సెవెంత్ క్లాస్. షాహీన్ నెక్స్ట్. తర్వాత సీనియర్స్ కేటగిరీలో ఎలక్యూషన్ లో ఫస్ట్ ప్రైజ్ సిహెచ్ మనోజ్ టెన్త్ క్లాస్. ఇంకా ఎవరున్నారమ్మా? సెకండ్ ప్లేస్. తర్వాత పి కావ్యశ్రీ ఫోర్త్ క్లాస్. జూనియర్స్ కేటగిరీలో ఎస్ విఘ్నేష్ అంజన్ ఎయిత్ క్లాస్ అపెక్స్ స్కూల్ ఫస్ట్ ప్లేస్. తర్వాత ఎం విజయ్ ఎయిత్ క్లాస్ గవర్నమెంట్ గర్ల్స్. తర్వాత జి అనిల్ కుమార్ దామోదర హై స్కూల్ కూడా పార్టిసిపేట్ చేశారు. టు రిసీవ్ యూ ఆల్ ఆఫ్ యూ సర్ టు దిస్ క్యాంపస్. వీ నో ద రీజన్ దట్ ద ప్రోగ్రామ్ మనం వనం లేదా వనం మనం. మనం లేకుండా వనం లేదు, వనం లేకుండా మనం లేదు. కాబట్టి నా జీవితంలో చాలా సార్లు వీస్ టు హ్యావ్ 6,000 విమెన్ సెల్ఫ్హెల్ప్ గ్రూప్స్ రన్ బై జేఎంజే ఎస్ఎస్ఎస్ ఆర్ అదర్ సెంట్ జేవియర్స్ కాన్వెంట్ ఆధ్వర్యంలో. ఎవ్రీ ఇయర్ వీస్ టు హ్యావ్ సో మెనీ నియర్లీ 500 to 1,000 ట్రీస్ ప్లాంటెడ్ ఇన్ అవర్ ఏరియా వేర్ ఐ కమ్ ఫ్రమ్ చిత్తూర్ డిస్ట్రిక్ట్ అండ్ ఒంగోలు వేటపాలెం దట్ సైడ్ వీ యూస్ టు కవర్ నియర్లీ 85 విలేజెస్. సో వీఆర్ హ్యాపీ దట్ వన్స్ అగైన్ ఐ ఆమ్ ఇన్ దిస్ టెంపుల్స్. ఐ హవ్ కమ్ న్యూలీ యాజ్ అ కరస్పాండెంట్ ఆఫ్ దిస్. అతి తక్కువ వర్షపాతం పడుతున్న జిల్లాల్లో ప్రకాశం జిల్లా ఒకటి. దీనికి ప్రధాన కారణం మనం అడవుల్ని నరుగుతూ పోవటం, మొక్కల్ని అభివృద్ధి చేయకపోవటం, మన పొగాకు బ్యారెళ్ళకి విపరీతంగా కలపని వాడటం, ఇలాంటి అనేక కారణాలతో గత 5-6 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా తర్వాత బాగా తక్కువ వర్షపాతం ఉన్న జిల్లాగా ప్రకాశం జిల్లా ఉంది. ఈ పరిస్థితి మారడానికి ప్రతి ఒక్కరూ సన్నద్ధమై సంసిద్ధమై కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలందరికీ శుభాకాంక్షలు. ఇంతవరకు మాట్లాడిన పెద్దలందరూ కూడా ఈనాటి కార్యక్రమాన్ని గురించి మీ అందరికీ
చక్కగా వివరించారు. మనిషి ఈ భూమి మీద బతకాలంటే చెట్లు మొక్కలు అవసరం కదా, పిల్లలు చెప్పాలి అవసరం కదా. కరెక్ట్. అయితే వాటిని మనం బాగా వినియోగించుకుంటున్నాం అవసరాలకి, దానివల్ల తగ్గిపోతున్నాయి. మరి తిరిగి అవి పెంపొందించుకోవాలి కదా, పెంచుకోవాలి కదా, పెంచుకోవాలి కదా. మరి వినియోగించుకోవడానికి పెంచుకోవడానికి మధ్య తేడా ఎక్కువైపోయింది, దానివల్ల పచ్చదనం తగ్గిపోయింది. ఇందాక మీ కరెస్పాండెంట్ మాట్లాడుతూ తాగడానికి నీళ్లు కావాలి, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి చెప్పారు. తాగడానికి నీళ్లు కావాలంటే వర్షాలు పడాలి. ప్రకాశం జిల్లాలో ఇందాక లక్ష్మణరెడ్డి గారు చెప్పినట్టు చాలా తక్కువ పడతాయి వర్షాలు. ఒక్క నిమిషం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మీదట హరిత ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయాలి, అందుకు వనం మనం అనే ప్రోగ్రాం అనేది మనం స్టార్ట్ చేసి ఇప్పుడు 70వ వన మహోత్సవం కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ దాదాపు 25 కోట్ల మొక్కల్ని ఈ సంవత్సరం కూడా నాటేదాని కొరకు ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే ఒక జీవోను కూడా వాడు రిలీజ్ చేసి అందులో 1 కోటి మొక్కలు అనేది పెంపుదల అనేది కూడా చేయాలనేది ప్రకాశం జిల్లా వారికి కూడా కలెక్టర్ గారికి కూడా తెలపటం చాలా సంతోషకరమైన విషయం. అందులో మన కలెక్టర్ గారు అని అంటే పచ్చదనానికి ఎప్పుడు కూడా వారు ఎప్పుడు కూడా ఒక ప్రయారిటీ ఇస్తూ ఇప్పటికే వారి జీవితంలో 1,00,000 కోటి మొక్కలు కూడా నాటింపజేయటం అనేది కూడా వస్తున్నారు కాబట్టి 1,00,000 మొక్కలనేది కూడా వారు నాటింపజేసి అవన్నీ కూడా తిరుపతిలో వారు జీవుగా ఉన్నప్పుడు వారు చేసిన ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇప్పటికి కూడా అక్కడ ప్రజలు మర్చిపోలేరు. అటువంటి కార్యక్రమాలు చేసిన మన కలెక్టర్ గారు అయితే ప్రత్యేకంగా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకొని ప్రకాశం జిల్లాలో ఖచ్చితంగా కూడా 1,00,000 మొక్కలు అనేది కూడా మనం పెంపొందిస్తాం నాటి, అందులో భాగంగా ఇప్పటికే 1,600,000 మొక్కలు అనేది కూడా వారు కార్యరూపంగా తీసుకొని వచ్చుకున్నందుకు వారిని మీ అందరి తరఫున ప్రత్యేకంగా కూడా అభినందనలు కూడా వారి కలెక్టర్ గారికి కూడా మనం అందరం కూడా తెలపాల్సిన అవసరం ఉన్నది అనేది కూడా తెలుపుకుంటున్నాను. నేను ఈరోజు ముఖ్యమంత్రి గారి పిలుపు అంటే జనం, జగమంతా వనం, ఆరోగ్యమంతా మనం. అందువల్ల అనేది ఆ స్లోగన్ అనేది ముఖ్యంగా కూడా మీరు చూసుకుంటూ అన్ని ప్రదేశాల్లో చెట్లను నాటింపు చేయటం అని అంటే చాలా కష్టతరమైన అయింది. అయినా పురాతన కాలంలో 100 సంవత్సరాల క్రితం కూడా చూసుకుంటే భారత భూభాగం పైన ప్రపంచంలో కూడా దాదాపు 60% అనేది పూర్తిగా అటవీ సంపద అనేది ఎప్పుడు ఉండేది, కానీ ఈ మధ్యకాలంలో చూసుకుంటే అవన్నీ కూడా అటవీ సంపద వెళ్ళిపోవటం, సిటీల్లో చూసుకున్నా టౌన్లో చూసుకున్నా కాంక్రీట్ జంగిల్స్ అనేది తయారు కావటం, ఎక్కడైనా చెట్లు నరికేసేసి బిల్డింగ్లు రావటం అనేది కూడా పిల్లలు ఇప్పుడు చూస్తూ ఉంటారు. మరొకసారి మరలా మనం చరిత్ర పునరావృతమైనట్టుగా వెనక్కి వెళ్లాల్సిన అవసరం అనేది ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే కాలుష్యం అనేది చాలా ఎక్కువగా కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నందువల్ల వర్షాలు రాక చెట్లు అనేది ఎక్కువగా లేనందువల్ల పచ్చదనం లేనందువల్ల ఆక్సిజన్ అనేది పూర్తిగా కూడా మనుషులకు రానందువల్ల ఇబ్బందులు కలగటం అనేది ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా చూస్తున్నాం. అందుకు ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకోవాలి. ముఖ్యంగా స్టూడెంట్స్ పిల్లలైతే వారి తల్లిదండ్రులకు కూడా ఒప్పించి మెప్పించి ఆ చెట్టునే ఒక చెట్టు కాదు 10 చెట్లైనా ఇంట్లో వేసుకునే దాని కొరకు ఎంతో గట్టిగా కృషి చేయగలిగిన శక్తి అనేది మీలోనే ఉన్నది కాబట్టి మీరు ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లిన ఆ శక్తి అనేది మీకున్నది కాబట్టి దయచేసి మీ అందరికీ తెలుపుకునేది ఏమిటంటే ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మీ సొంత కార్యక్రమంగా భావించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా తెలుపుకుంటూ ఈరోజు మనం ఎక్కడ చూసినా చెట్లు 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 అనేది ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకునే తీరులో కూడా మీరు తీసుకెళ్లాలని కూడా మరొకసారి కూడా కోరుకుంటూ కలెక్టర్ గారు
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని పరుగులు తీస్తున్నారు చెప్తున్నారు ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా దాని మీద కూడా రివ్యూ కూడా పెట్టుకొని ఎన్ని చెట్లు నాటారనేది కూడా తెలుసుకుంటూ మరలా మరొకసారి ప్రతి శనివారం అనేది ఒక కార్యక్రమాన్ని ఒక సెలబ్రేషన్స్ గా కూడా చేసుకుంటూ కార్తీక మాసంలో వనభోజనాల కార్యక్రమాలతో దీన్ని పూర్తి చేయాలని అనుకోవటం అనేది ప్రత్యేకంగా వారిని అందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఒక మంచి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే గుంటూరు జిల్లాలో ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తే ఈరోజు మన కలెక్టర్ గారు మనందరం కూడా ఒంగోలులో మనం కూడా ప్రారంభం చేసుకుంటూ జిల్లాల నలుమూలలు నాకేంటో నేను పదే పదే చెప్తుంటా నేను ఒంగోలు పార్లమెంటర్ అంటే తూర్పు ప్రాంతం చూసుకుంటే సముద్రం ఉన్నది బెంగాల్ ఉన్నది పశ్చిమ ప్రాంతం చూసుకుంటే నల్లమేడ ఫారెస్ట్ కూడా ఉన్నది ఉన్నప్పుడు ఫారెస్ట్ లో ఉన్న వర్షాభావం అనేది కూడా ఈ తీర ప్రాంతాల్లో ఎప్పుడూ కనపడదు ఈ తీర ప్రాంతాల్లో కూడా వర్షాభావాన్ని మనం పెంచుకొని రావాలనుకుంటే చెట్లు ఒక్కటే సరైన మార్గం అనేది కూడా ప్రతి ఒక్క శాస్త్రవేత్త కూడా తెలుసుకున్నారు కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని వనం మనం కార్యక్రమాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా చూసుకుంటూ జగమంతా మనం ఆరోగ్యవంతా ఉన్న వనం అనేది ముందుకు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.